నాగార్జున గారు ఇక్కడ మీ మీద ఈ మధ్యన మీడియాలో బాగా గాసిప్ ఒక వార్త నడుస్తోంది, మీ దాకా వచ్చి ఉండొచ్చు. మీరు విజయవాడ ఎంపీగా పోటీ చేస్తారు భవిష్యత్తులో, రేపు నెక్స్ట్ ఎలక్షన్కి మీ దాకా వచ్చింది, మీకు ఆలోచన ఉందా? ఇది లాస్ట్ 15 ఇయర్స్ నుంచి జరుగుతూనే ఉంది. ఎలక్షన్స్ ఎవ్రీ ఎలక్షన్స్ ముందు నేను పోటీ చేస్తానని జరుగుతూనే ఉంది. సో ఐ హోప్ దట్ ఆన్సర్స్ యువర్ క్వశ్చన్. ప్రవీణ్ సత్తార్ గారు, ప్రవీణ్ సత్తార్ గారు ఇక్కడ, ప్రవీణ్ సత్తార్ గారు, ఈ సినిమా నాకు తెలిసి అంటే ఫైవ్ ఎలిమెంట్స్ పంచభూతాలు ఫైవ్ ఎలిమెంట్స్ అనేది ఒక కాన్సెప్ట్ ఏదో ఉంటుందని. సినిమా యాక్షన్ ఎపిసోడ్స్ గాలిలో, సముద్రం మీద, అలాగే భూమి మీద ఇట్లా ప్లాన్ చేశారు, నాకు ఎంతవరకు కరెక్ట్ అండి? లేదా అలా ఏమైనా ఉంటే నేను కూడా వెళ్ళి చూస్తాను పరిగెట్టుకొని వెళ్ళి సినిమా ఇలా ఉంది. అలాంటిది ఏం లేదండి, ఇట్స్ జస్ట్ గాసిప్. సరే, అందుకే సునీల్ గారు మీరు నాన్ థియేటర్ ఇన్కమ్ తోటే సినిమా మొత్తం కంప్లీట్ చేశారు నేను విన్నాను, నిజమేనా? పర్సనల్ చెప్తాను. మంచి క్వశ్చన్ అడిగారు సార్ నాకు. సార్ అంటే ఉదయం ఒక వార్త చూసామంటే గోస్ట్ తర్వాత ఒక గ్యాప్ అనేది తీసుకోవాలి, సినిమాల సెలక్షన్ గురించి కొద్ది రోజులు ఆలోచించాలి అని చెప్పి ఒక న్యూస్ వచ్చింది, ఎంతవరకు కరెక్ట్ సార్? అంటే ఓటి అంటే నేను అడిగారు గోస్ట్ తర్వాత ఏంటి నెక్స్ట్ ఫిల్మ్ అని. కరెక్టే, ఐఎమ్ టేకింగ్ అ లిటిల్ బిట్ ఆఫ్ గ్యాప్ తీసుకుంటున్నాను, ఎందుకంటే నాన్ స్టాప్గా ఒక 5-6 ఇయర్స్ నుంచి నాన్ స్టాప్గా పనిచేస్తూనే ఉన్నా, అంటే ఆలోచిస్తా కూడా టైం లేదు. అండ్ ఇది అయిన తర్వాత ఒక 1 or 2 months 3 months అసలు ఇంకో స్క్రిప్ట్ ఒప్పుకునే ముందు టైం తీసుకుందాము అని, అంతేగాని వేరే ఉద్దేశం ఏం లేదు అస్సలు.